హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బాలా తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫేక్ వర్సెస్ ఒరిజినల్, ఏది ఫేక్ ఏది ఒరిజినల్ యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ అని చెప్పేసి మనం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, అండ్ వీలైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియో అయితే పెట్టండి, లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చిన దగ్గర ప్రజెంట్ రెండు యూఎస్బి ఛార్జింగ్ కేబుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి ఇది ఫేక్, అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకి ఒరిజినల్ కేబుల్. సో వీటి మధ్య తేడాలు ఏంటి, అండ్ అదేవిధంగా వీటిని మనం ఏ విధంగా ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అని చెప్పేసి మనం కనుక్కోవాలని చెప్పేసి ఈ వీడియో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫేక్, ఇది వచ్చేసరికి ఫేక్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఒరిజినల్ అయితే కాదు. సో ఇది చూసినట్టయితే మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో దీని ప్లాస్టిక్ బాడీ చూడొచ్చు మీరు. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇది వచ్చేసరికి మనకి సేమ్ నార్మల్ యూఎస్బి కేబుల్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకి మైక్రో యూఎస్బి కూడా సేమ్ మనకి ఒరిజినల్ లాగే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో కాకపోతే దీనికి వచ్చేసరికి ఇది కూడా ఓపెన్ చేయొచ్చు అన్నట్టు మనం. సో ఈ ప్లాస్టిక్ బాడీ ఏదైతే ఉందో సో దీన్ని కూడా మనం ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనం ఒరిజినల్లో చూసుకున్నట్టయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. కాకపోతే మనకి ఈ కేబుల్ ఉంది కదా మైక్రో యూఎస్బి, సో ఇదైతే మనకి ఓపెన్ అయితే అవ్వదు. సో ఇది మొత్తం ఫుల్లీ క్లోజ్డ్ వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇదైతే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రెండింటి మధ్య మనం ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అని చెప్పేసి కనుక్కోవడం అయితే మనకి చాలా కష్టం అనమాట. సో అయినప్పటికీ మనం వీటిని కనుక్కోవచ్చు. సో దీని బాడీ వచ్చేసరికి మనకి చాలా స్ట్రాంగ్ ఉంది. సో చాలా స్ట్రాంగ్ ఉన్నా సరే మనకి ఇది ఒరిజినల్ అయితే కాదు, ఇది ఫేక్. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ అండ్ అదేవిధంగా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని తెలుసుకుందాం. సో ఇది చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ దీని కేబుల్ అయితే కట్ అయింది. సో మీకు వైర్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇందులో. అయినప్పటికీ స్టార్టింగ్ ఏ విధంగా వర్క్ అవుతుందో సేమ్ ఇప్పటికీ కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. కాకపోతే ఇది వచ్చేసరికి ఫేక్ అనమాట, ఇది వచ్చేసరికి ఫేక్ యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఈ విధంగా మనకి ఎన్నికలు చూసినట్టయితే మనకి ఇక్కడ శాంసంగ్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో కాకపోతే ఒరిజినల్ కాదు కాబట్టి మనకి ఇది ఫేక్ అనమాట. సో అదే విధంగా మీరు ఇవి రెండింటినీ కూడా ఈ విధంగా దగ్గరగా పెట్టి చూడొచ్చు మీరు ఏది ఫేక్ ఏది రియల్ అని చెప్పేసి. సో మీకు రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్టే ఉంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు మైక్రో యూఎస్బిస్. సో వీటి ద్వారానే మనం ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని చెప్పేసి మనం కనుక్కోవడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో మీరు ఒరిజినల్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాస్ట్ ఫినిషింగ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో దీని యొక్క ప్లాస్టిక్ అనేది మనకి షార్ప్గా అయితే కట్ అయ్యి వస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో చూసారు కదా మనకి ఎటువంటి ప్లాస్టిక్ అనేది మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అయితే మనకి ఎటువంటి ప్లాస్టిక్ అనేది ఎక్స్ట్రా అయితే రాదు. సో మీరు ఫేక్ది చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ లాస్ట్ ఎడ్జెస్లో మనకి రెండు సైడ్లు కూడా మనకి ఎక్స్ట్రా ప్లాస్టిక్ బాడీ అనేది రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం ఇది ఫేక్ అని చెప్పేసి చాలా ఈజీగా అయితే కనుక్కోవచ్చు. అదేవిధంగా ఈ బాడీ వచ్చేసరికి మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఫేక్. రెండు కూడా యూఎస్బి ఛార్జింగ్ కేబుల్సే కదా, సో రెండింటికి సేమ్ అడాప్టర్ పెడతాం కదా మనం. ఛార్జింగ్ అనేది ఒకటే స్పీడ్తో ఉంటుంది కదా అనుకుంటారు, కాకపోతే లేదు ఫ్రెండ్స్. మనకి ఒరిజినల్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ అనేది మనకి స్మార్ట్ ఫోన్కి యూజ్ చేసినట్టయితే మనకి ఛార్జ్ చేయడానికి 10 మినిట్స్కి ఒక 20% 30% ఎక్కితే, ఫేక్ది వచ్చేసరికి మనకి జస్ట్ 5 to 6% మాత్రమే ఎక్కుతుంది ఇది. సో ఛార్జింగ్ అనేది చాలా స్లో అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒరిజినల్ వచ్చేసి పవర్ సర్క్యులేషన్ అనేది చాలా స్పీడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అండ్ ఫ్రెండ్స్, ఈ ఫేక్ యూఎస్బి వచ్చేసరికి మనకి కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో చిన్న డబ్బా ఫోన్స్, సో వాటిలో యూజ్ చేసినట్టయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వాటికైతే మనకి కరెక్ట్గా అయితే ఉంటుంది. కాకపోతే మన స్మార్ట్ ఫోన్స్ అండ్ ఫ్రెండ్స్, వీటి మధ్య ఇంకా కొంచెం డిఫరెంట్ చూసుకున్నట్టయితే మనం ల్యాప్టాప్స్కి కానీ డెస్క్టాప్స్కి కానీ మనం మన మొబైల్ నుంచి డేటా ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తామో, సో అవిట్లో కూడా మనకి ఇదైతే అసలు వర్క్ అవ్వదు. మనకి ఒరిజినల్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫేక్ది యూజ్ చేసినప్పుడు మనకి ఎటువంటి సిగ్నల్ కూడా చూపించదు, మనకి కనీసం యూఎస్బి కనెక్టెడ్ అని చెప్పేసి కూడా చూపించదు. సో ఇదైతే మనకి ఫేక్ కాబట్టి మనకి కంప్యూటర్స్కి కానీ ల్యాప్టాప్స్కి కానీ డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం యూజ్ చేయడానికి అయితే మనకి ఇది 100% వర్క్ అవ్వదు. సో ఖచ్చితంగా మనం ఒరిజినల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫ్రెండ్స్ వీటి మధ్య డిఫరెన్స్ అయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఈ వీడియో అయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తున్నాడు మన ఛానల్ని బాలా తెలుగు టెక్ ఛానల్.